ओम नमो वेंकटेशाय गोविंद प्रपंच प्रख्याति गांचिनटुवंटि तिरुमल श्रीवारी सालकट्ल ब्रह्मोत्सवालनि टीटीडी चरित्रलो एन्नडू लेनी विधंगा ఈ సారి కరోనా కారణంగా ఏకాంతంగా నిర్వహిస్తూ వస్తున్నారండి. ప్రతిరోజు కూడా వాహన సేవలన్నీ కూడా లోపల ఆలయం లోపలనే నిర్వహిస్తున్నారు. ఎస్విబిసి ఛానల్ ద్వారా భక్తులంతా కూడా కోట్లాది మంది భక్తులు వీక్షిస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాలలో అతి ప్రముఖమైనటువంటి ఘట్టం చివరి రోజు, 8 రోజుల తర్వాత ఉత్సవాలు జరిగిన తర్వాత చివరి రోజు 8వ రోజు స్వామివారికి సంబంధించినటువంటి చక్ర తాల్వార్ అంటే స్వామివారికి ప్రతిరూపం అండి. ఆ చక్ర స్నానం అనే ఘట్టాన్ని దయచేసి ఈరోజు తిరుమల కొండ మీద ఉన్నటువంటి పెద్ద జీయర్లు, చిన్న జీయర్ స్వాములు, అదేవిధంగా ప్రధాన అర్చకులు, ఆగమ సలహా మండలి సభ్యులు, మీరందరూ కూడా ధర్మకర్తల మండలితో చర్చించి, అధికారులతో చర్చించి చక్ర స్నానం అనే ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని సాంప్రదాయబద్ధంగా ఏదైతే తిరుమల శ్రీవారి పుష్కరిణి ఉందో ఆ పుష్కరిణిలో యథావిధిగా జరిపించండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరిని కూడా మీరు తిరుమల కొండకు అనుమతించడం లేదు. కేవలం ఆన్లైన్లో సేవా టికెట్లు పొందిన వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. కాబట్టి మీరు ఆ చక్ర తాల్వార్ సన్నిధిలోని ఎక్కడైతే వరాహస్వామి ఆలయంలో నిర్వహిస్తారో సాంప్రదాయంగా సుగంధ ద్రవ్యాలతో స్వామివారి ప్రతిరూపమైనటువంటి చక్ర తాల్వార్కి శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి ఆ అక్కడ జరిగే ప్రతి సంవత్సరం జరిగే ఆనవాయితీ ప్రకారం అక్కడ జరిపించండి. అదే కోనేరులో చక్రస్నానం ఘట్టాన్ని నిర్వహించండి. ఎందుకంటే దాన్ని టీవీల ద్వారా అన్నా కనీసం చూసే భాగ్యాన్ని భక్తులకు కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా కూడా చక్రస్నానం ఘట్టాన్ని చూడాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి ఘట్టాన్ని మీరు కోనేరులో నిర్వహించి భక్తులందరికీ కూడా అది చూసే అవకాశాన్ని కల్పించాలని చెప్పి నేను ఒక శ్రీవారి భక్తుడిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే నిన్న గరుడ సేవ రోజు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వచ్చేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు సాంప్రదాయ పద్ధతిలో బేడి ఆంజనేయ స్వామి ఆలయం నుంచి మహాద్వారం గుండా ఆలయంలోకి తీసుకెళ్లారు. అప్పుడు ఎంతోమంది ముఖ్యమంత్రి గారితో పాటు అందరూ కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. లోపల సేవా కార్యక్రమాల్లో గరుడ సేవలో పాల్గొనడం జరిగింది. సో ఎలాగో బయట నుంచి ఒక కార్యక్రమం అనేది మీరు పట్టు వస్త్రాలు తీసుకొని ఊరేగింపుగా వెళ్ళారు. కాబట్టి చక్రస్నానాన్ని కూడా మీరు శాస్త్రోక్తంగా అర్చకులను పెట్టుకొని ప్రముఖుల్ని పెట్టుకొని భక్తులు అందరి భక్తులు ఎవరు కొండకు రారండి. కనీసం తిరుమల కొండ మీద తరతరాలుగా నివాసం ఉంటున్నటువంటి స్థానికులు బాలాజీ నగర్లో ఉన్నారు. వాళ్ళ వరకైనా సరే మీరు కోనేరులో మునగనీయకుండా కనీసం కోనేరు బయట నుంచన్నా వాళ్ళని చూసే అవకాశం ఇవ్వండి. అదేవిధంగా ఆ పుష్కరిలో జరిగే ఘట్టాన్ని ఎస్విబిసి ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారు భక్తులు చూసే విధంగా అవకాశం కల్పించాలని చెప్పని ఈ విషయంలో ఆ మఠాధిపతులు, పెద్దజీర్ల సలహాలు, సూచనలు తీసుకొని ధర్మకర్తల మండలి చైర్మన్ ఈ చక్రస్నానాన్ని శాస్త్రోక్తంగా శ్రీవారి పుష్కరంలో జరిపించాలని చెప్పని, జరిపిస్తారని, జరిపించే విధంగా ఒక మంచి ఆలోచనని అక్కడ ఉన్నటువంటి ధర్మకర్తల మండలికి, ఆ సలహాదారులకి, అదేవిధంగా ప్రధాన అర్చకులకి కల్పించాలని చెప్పని ఆ వెంకటేశ్వర స్వామిని, శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామిని మన